Hello friends, welcome back to Bakery Dostalu channel. Irozu window hangings with curtains, colorful curtains meeku ela cheyalo chuvinchabothunanu. Veeti kosam kavalsindi fevicol, woolen thread any color meeru a chart choose chesukuntaro dani contrast ga woolen thread choose chesukovali. Scissors, pencil, eraser etc. Start cheddam ippudu. First chart ni हाफ लो कट चेयाली वर्टिकल गा देन हाफ का कट चेयंडी एवरीथिंग इन वर्टिकल ओनली ई साइज भी पेद्द हार्ट्स कोसम इप्पुडु हार्ट्स चेद्दाम वन फोल्ड टू फोल्ड टू टाइम्स फोल्ड चेसी దాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. చేసిన తర్వాత హారిజాంటల్ లో హార్ట్ ని డ్రా చేయండి పెన్సిల్ తోటి. సిమెట్రిక్ గా డ్రా చేయండి, ఎందుకంటే ఈ ఇప్పుడు డ్రా చేసిన దాన్నే ఓవరాల్ గా యూజ్ చేస్తాం మనము. ఇప్పుడు ఆ డ్రా చేసిన అవుట్లైన్ తో సిజర్స్ తో కట్ చేయండి. కటింగ్ స్మూత్ గా ఉండాలి. సో ఇలా పెద్ద హార్ట్స్ ఇలా డ్రా చేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి పెన్సిల్ తో డ్రా చేయకుండా ముందు కట్ చేసిన హార్ట్ ని రెఫరెన్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అది పైన పెట్టేసి దాని అవుట్ లైన్ చుట్టూ పెన్సిల్ తో డ్రా చేయండి. ఇలా ఈజీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ముందు కట్ చేసినట్టే స్మూత్ గా కట్ చేయండి. ఇప్పుడు స్మాల్ హార్ట్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ముందు బిగ్ హార్ట్ కి యూజ్ చేసిన చాట్ ని హాఫ్ లో కట్ చేయాలి. దాన్ని మళ్ళీ హాఫ్ కట్ చేసి ఆ హాఫ్ లో త్రీ స్మాల్ హార్ట్స్ వస్తాయి. సేమ్ ప్రొసీజర్ దీనికి కూడా, బట్ స్మాల్ హార్ట్. పెన్సిల్ మార్క్స్ అలా లేకుండా నీట్ గా ఎరేజర్తో ఎరేజ్ చేయొచ్చు. ఈ స్మాల్ హార్ట్ రెఫరెన్స్ తో నెక్స్ట్ హార్ట్స్ అన్ని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ హార్ట్స్ ని సిమెట్రికల్ గా మధ్యలో స్కేల్ తోటి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఫింగర్ తో కొంచెం హార్డ్ గా ప్రెస్ చేయండి. నేను టూ చార్ట్స్ యూజ్ చేశాను. ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్మాల్ హార్ట్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బిగ్ హార్ట్స్ కట్ చేసుకోవాలి. సేమ్ బిగ్ హార్ట్స్ కి మధ్యలో ఫోల్డ్ చేసినట్టే దీనికి కూడా మధ్యలో స్కేల్ పెట్టి ఈక్వల్ గా సిమెట్రికల్ గా ఫోల్డ్ చేయాలి. మీకు కావాలంటే డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ కలర్స్ ట్రై చేయండి. అండ్ ఆ ఉలెన్ థ్రెడ్ కి చార్ట్స్ కి కలర్స్ కాంట్రాస్ట్ ఉంటే లుక్ బెటర్ గా ఉంటుంది. నేను ఇక్కడ రెడ్ చార్ట్ యూస్ చేశాను కాబట్టి నేను బ్లాక్ థ్రెడ్ యూస్ చేశాను యాక్చువల్లీ. ఇప్పుడు ఈ బ్లాక్ ఉలెన్ థ్రెడ్ కి ఈక్వల్ డిస్టెన్స్ తో ఫస్ట్ బిగ్ హార్ట్ ని తీసుకొని ఫెవికల్ తో ఈక్వల్ గా ఆ మధ్యలో సిమెట్రికల్ లైన్ పైన ఫెవికల్ పేస్ట్ చేసి
దాని పైన ఇలాగే ఉలెన్ థ్రెడ్ ని పేస్ట్ చేయండి. లెట్ ఇట్ డ్రై ఫర్ సమ్ టైం. ఈ హార్ట్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో ఆ థ్రెడ్ పైన పేస్ట్ చేయాలి. See that the woolen thread is in the middle of the heart. ఇలా చేసిన తర్వాత అది డ్రై అవ్వడానికి కాసేపు వదిలేయాలి. దెన్ ఈక్వల్ డిస్టెన్స్ తో స్మాల్ హార్ట్స్ పేస్ట్ చేయండి సేమ్ అలాగే. ఫస్ట్ ఒక హార్ట్స్ సింగిల్ సింగిల్ గా పేస్ట్ చేసుకొని డ్రై అయిన తర్వాత పైన ఇంకొక హార్ట్ పేస్ట్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. అవి డ్రై అయిన తర్వాత రెండు హార్ట్స్ ని ఆపోజిట్ డైరెక్షన్స్ లో ప్రెస్ చేయండి. మీ విండో సైజ్ ని బట్టి ఇలానే సేమ్ ప్రొసీజర్ ని మీకు ఎన్ని థ్రెడ్స్ తో కావాలంటే అన్ని థ్రెడ్స్ తో పేస్ట్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. రెడ్ చార్ట్ తీసుకున్నాం కాబట్టి మేము వైట్ కర్టెన్స్ యూజ్ చేసాము. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అండి. ఇలా 3D లుక్ హార్ట్స్ రావడానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెస్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ బేకరీ దోస్తులు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. Thank you.